శ్రీ దత్త వెంకటాయ నమః. సంతోషం. మా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మా దత్త వెంకట సంఖ్యా జాతకం అనే కార్యక్రమం ద్వారా నేను ప్రతిరోజు కూడా అనేక రకాల విషయాలను తెలియజేస్తున్నాను. అందులో భాగంగా ఈ రోజున మరికొన్ని ముఖ్యమైన విశేషాలను తెలియజేసుకుందాం. ఈ యొక్క 2019 మార్చి నెలలో కన్యారాశి వారి యొక్క గోచార మాస వర్గాలు ఏ విధంగా ఉంటాయో తెలియజేసుకుందాం. మార్చి 7వ తారీఖు వరకు కూడా ఈ యొక్క కన్యారాశి వారికి ఈ యొక్క రాహువు కర్కాటక రాశి యందు ఉండి లాభస్థానంలో నుండి అద్భుతమైన యోగాన్ని కలిగిస్తున్నాడు. ఈ యొక్క రాహుబలం చేత మార్చి 7వ తారీఖు లోపల ఈ యొక్క కన్యారాశి వారికి చాలా వరకు అర్ధాష్టమంలో శని ఇబ్బంది పెడుతూ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క రాహుబలం చేత అద్భుతమైన యోగ కాలం నడుస్తుంది మనం తెలియజేసుకోవచ్చు. కాకపోతే కన్యారాశి వారి విషయంలో 4వ స్థానమునందు ఈ యొక్క శని, అలాగే 5వ స్థానంలో కేతు, ఈ 2 గ్రహాలు కూడా కొన్ని రకాల ఇబ్బందులు సమస్యలు సృష్టిస్తూ ఉంటాయి, ఇబ్బందులు సమస్యలు పడుతూ ఉంటారు. అయినప్పటికీ రాహుబలం ఉన్న కారణం చేత అద్భుతమైన యోగాలు కూడా అందుకునే అవకాశం కనపడుతుంది. ఎప్పుడైతే మార్చి 7వ తారీఖు మొదటి వారం దాటిన తర్వాత ఈ రాహుకేతు గ్రహాల రెండూ కూడా ఈ యొక్క కర్కాటక రాశి యందు రాహు మిథున రాశిలోకి 10వ క్షేత్రంలోకి మారతాడు, అట్లాగే 5వ స్థానంలో ఉండేటువంటి కేతు 4వ స్థానం శని ఉన్న క్షేత్రంలోకి ధనుసు రాశులకు మారతాడు, ఈ యొక్క కలయిక మరీ అంత మంచిది కాదు, కొన్ని సమస్యలు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. గురుడు కూడా 3వ క్షేత్రం ఉంది, ఎట్లాగని అతిచారం వల్ల గాని వక్రం చేత గాని గ్రహం కొన్ని గ్రహముల యొక్క మార్పుల వలన కొన్ని యోగాలైతే కలుగుతూ ఉన్నాయి. కానీ ఏది ఏమైనా ఓవరాల్ గా మొత్తం మీద గ్రహముల యొక్క సంచార కాలాన్ని మనం పరిశీలించగా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి కన్యారాశి వారికి మార్చి నెల మాసంలో కనుక చూసుకుంటూ ఉంటే. అంటే దీని వల్ల నాకు చాలా లాభం కలుగుతుంది అనుకుంటే ఇబ్బందులు పడచ్చు, ఈ పని వల్ల నాకు అంత ఉపయోగం లేదు అనుకుంటే మీకు లాభపడచ్చు. ఇటువంటి అనుకున్న పని కొంచెం ఆలస్యం అవటం కానీ అనుకోని పని మీకు ముందుకు గెంటు వచ్చి దానివల్ల లాభం కలగడం కానీ ఇవన్నీ కూడా సూచిస్తూ ఉన్నాయి. అట్లాగే మీ ఇంటి అందు గృహమునందు అంటే ఇల్లు కట్టుకునేటువంటి ఆలోచనలు కనుక ఉంటే కట్టుకునే అవకాశం కనపడుతుంది. అట్లాగే సువర్ణాభరణ ప్రాప్తి అని చెప్పబడుతుంటారు, బంగారపు వస్తువులు ధరించేటువంటి అవకాశం ఈ యొక్క కన్యారాశి వారికి చెందినటువంటి వ్యక్తులు ఎక్కువగా కనపడుతోంది ఈ యొక్క మార్చి నెలలో కనుక చూసుకుంటూ ఉంటే. అట్లాగే నీటి సంబంధ రొయ్యలు, అట్లాగే మందుల వ్యాపారాలు, మెడిసిన్ కి సంబంధించి కానీ రొయ్యలు కానీ చేపలకు కానీ ఈ యొక్క అలాగే ఫార్మాస్యూటికల్స్ కానీ ఈ యొక్క రొయ్యలు చేపలు కోళ్లకి సంబంధించినటువంటి మందులు కానీ ఇవన్నీ కూడా ఎక్కువ లాభాలు ఆర్జించి ఈ వ్యాపార రంగాల్లో ఉండే వ్యక్తుల్లో లాభాలు ఆర్జించి మంచి యోగం కలిగేటువంటి అవకాశము కనపడుతోంది. ముఖ్యంగా ఈ చేపలకి రొయ్యలకి కోళ్లకి అలాగే ఫార్మాస్యూటికల్స్ అంటే ఈ యొక్క మందులకి సంబంధించిన ఇవన్నీ కూడా మనుషులకి సంబంధించిన మందులు, మనం వేసుకునే నిత్యంగా వాడేటువంటి మెడిసిన్స్, ఇవన్నీ కూడా అద్భుతమైన యోగం కలిగేటువంటి అవకాశము ఈ యొక్క కన్యారాశి వారికి, అధికమైన లాభాలు వచ్చే అవకాశం కూడా కనపడుతోంది. సంతాన విషయమై కొద్దిగా శుభవార్త కూడా వినేటువంటి అవకాశము ఈ యొక్క కన్యారాశి వారిలో కనపడుతోంది. సుమాన కూడా యొక్క మార్చి నెల మాసంలో మనం తెలియజేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కొద్దిగా మానసికంగా ప్రశాంతత కలిగేటువంటి అవకాశం కనపడుతోంది. ముఖ్యంగా గుర్తుంచుకోదగ్గ విషయము కొన్ని గ్రహముల యొక్క అతిచారం వలన, అంటే కొన్ని గ్రహాలు వెనక ముందు నడుస్తుండటం చేత, వక్రత్యాగం చేత, వక్రించడం చేత, అంటే ఇవన్నీ చెప్పుడు చాలా పెద్ద సబ్జెక్ట్ అవుతుంది కాబట్టి నేను మీకు మాస ఫలితాల రూపంలో మాత్రమే ముఖ్యమైన విషయాలు తెలియజేస్తున్నా. ఈ రకంగా చూసుకుంటూ ఉంటే కనుక అన్ని రకాలుగా కూడా బాగా ఉండే అవకాశం కనపడుతోంది. కానీ ముఖ్యంగా ముందు చెప్పినట్టుగా నాకు దీనివల్ల ఇంత లాభం కలుగుతుంది అని ఎక్కువగా సంతోషపడద్దు, అట్లా కానీ నష్టపోతామని భయం కూడా పడద్దు. మిశ్రమ ఫలితాలను చెప్తాను ముందుగా, శుభాశుభ మిశ్రమ ఫలితాలు కన్యారాశి వారిలో కనపడుతున్నాయి. అట్లాగే గురుని యొక్క బలము కొంత లాభిస్తూ ఉంటే కొంత లాభించట్లేదు. ఈ రకంగా చూసుకుంటూ ఉంటే ఈ యొక్క కన్యారాశి వారిలో ఎటువంటి వ్యక్తుల్లో అయినా సరే ఉన్నతమైన ఉద్యోగ పదోన్నతులు కనపడుతున్నాయి. ఉద్యోగాలు చేసే వ్యక్తుల్లో కొంతమంది తటస్థంగా ఉండిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకోసమంటే మీ యొక్క వ్యక్తిగత జాతక పరిశీలన చేసామనుకోండి, వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాలలో కనుక అద్భుతమైన యోగకాలం నడుస్తూ ఉంటే ఈ కొన్ని గ్రహముల యొక్క లాభాలు మీకు కలుగుతూ ఉన్న కారణం చేత మీరు ఊహించిన స్థాయికి వెళ్లిపోయినా ఆశ్చర్యపోకలేదు.
తన అర్ధాష్టమంలో శని ఉన్నాడు కదా నాలుగో స్థానంలో, కేతు కూడా కలుస్తున్నాడు, పదో క్షేత్రంలో రాహు ఉన్నాడు, తృతీయ మందు గురుడు ఉన్నాడు. ఈ గ్రహముల యొక్క సంచారక ఈ విధంగా నడుస్తుంటే నాకు అభివృద్ధి ఎలా ఉంటుంది అనుకోవచ్చు. అయినప్పటికీ కొన్ని వక్రత్యాకాల వలన కొన్ని గ్రహాలు వెనక ముందు నడుచుకుంటున్న కారణం చేత, కొన్ని రకాల స్థితిగతులు మీకు కలుగుతూ ఉన్న కారణం చేత గోచారంలో అద్భుతమైన యోగాలు కలిగే అవకాశం కనపడుతోంది. ఇంకా చూసుకుంటే కనుక ఒక్కొక్క సందర్భంలో విద్యార్థులు పరీక్షలను సరిగ్గా రాయగలనా అనుకుంటూ ఉంటారు, కానీ అద్భుతంగా ఉత్తీర్ణత శాతం పరీక్షలు బాగా రాసి మంచి మార్కులతో పాస్ అయ్యే అవకాశం కనపడుతోంది. ఎటువంటి ఉద్యోగస్తులు అయినా సరే, అది ప్రైవేట్ రంగమే కావచ్చు, గవర్నమెంట్ రంగమే కావచ్చు, ప్రభుత్వ పరంగా ఉండే ఉద్యోగాలే కావచ్చు, అద్భుతమైన ప్రభుత్వ రంగ ఉద్యోగాలు ప్రైవేట్ రంగ ఉద్యోగాలు అద్భుతంగా మీరు నెరవేర్చుకుంటూ ఉద్యోగాలు బాగా చేస్తూ పదోన్నతులు కూడా పొందే అవకాశం కనపడుతోంది. మీ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు వచ్చేటువంటి అవకాశము ఇక కన్యారాశి వాళ్ళలో కనపడుతోంది. సుమాన్ కూడా మనకి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి తెలియజేయబడుతోంది కనుక కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇంకా మీరు చాలా కాలంగా ముండి బాకీలు చెప్పుకుంటూ ఉంటారు, రాణి బాకీలు, ఇవన్నీ కూడా వసూలయ్యి కన్యారాశి వారికి చాలా మేలు కలిగేటువంటి అవకాశం కనపడుతోంది. పిల్లల విషయంలో జాగ్రత్త వహించండి, తస్మాత్తు అశ్రద్ధ వహించకండి. పిల్లల విషయంలో జాగ్రత్త వహించడం వల్ల కుటుంబ పరంగా కూడా ఒక్కొక్కసారి కొద్దిగా చిరాకులు పెరుగుతూ ఉంటాయి, అశ్రద్ధ పెరుగుతూ ఉంటుంది, చిన్న చిన్న అవమానాలు కలిగే అవకాశం కనపడుతోంది. కాబట్టి జాగ్రత్త వహించండి, పొరపచ్చాలు రాకుండా. మీరు ఎక్కువగా శనికి సంబంధించి, కేతువుకు సంబంధించి, రాహుకి గురుడికి సంబంధించి జప శాంతి హోమాలు చేయించుకోవటం వల్ల మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేయించుకుని ఆ యొక్క వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారా కూడా మీరు ఆ గ్రహముల యొక్క సంచార కాలాన్ని బట్టి దశాంతర్దశానాలు ఎవరు నడుస్తున్నారు, వాటికి ఏదైనా శాంతి చేయించుకోవాలా, శుభగ్రహాల పాపగ్రహాల ఏ సమయం నడుస్తోంది అనేటువంటి పూర్తి వ్యవహారాన్ని మీరు తెలియజేసుకుని ఆ రకంగా దానికి తగిన శాంతి పూజ హోమాధికారు జాతిరత్నాలు ధరించినట్టయితే కనుక మంచి జీవితాన్ని మారు పొద్దుతా సుమానుడు సందర్భంగానే మీకు మరీ మరీ తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా మొత్తం మీద కన్యారాశి వారికి యొక్క మార్చి నెలలో శుభాశుభ విషమ ఫలితాలు కనబడుతున్నాయి. జాగ్రత్త వహించవలసిందిగా ఈ యొక్క కన్యారాశి జాతకుల గురించి గోచార మాస ఫలితాల రూపంలో మరీ మరీ నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన వచ్చేటువంటి గంట బొమ్మను మా ఫ్రెండ్ ఒకటి మర్చిపోకండి. అలా గంట బొమ్మ నొక్కడం వల్ల నేను అప్లోడ్ చేయబోయే ఒక్క వీడియో మీకు వెంటనే ఇంటిమేట్ చేయబడుతుంది. మీరు యూట్యూబ్ లో కూడా వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా మన తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలను తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.